श्री दत्तात्रेय गुरुभ्यो नमः। उसिरी साक्षात्तु श्रीमन्नारायणुडि प्रतिरूपं, अंदुके क्षीराब्धि द्वादशि रोजु ఆయనకు ప్రియమైన తులసితో వివాహం చేసి ధన్యులమవుతాం. ఉసిరి దీపాలు వెలిగించడం వలన శ్రీహరి కృపతో పాటు ఆయన దేవేరి అయిన మహాలక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుంది. కార్తీక మాసంలో నెల రోజులు లక్ష్మీ అమ్మవారి దగ్గర కానీ తులసితోట దగ్గర కానీ ఉసిరి దీపాలు వెలిగించవచ్చు. ఉసిరి దీపం పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, గంధం సమర్పించి లక్ష్మీ ప్రీతికి కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ షోడశనామాలు కానీ పఠించాలి, లేదా లక్ష్మీ ధ్యాన శ్లోకమైన చదవవచ్చు. ఉసిరి దీపం పెట్టి కనకదార స్తోత్రం చదవడం వలన అద్భుత ఫలితాలు ఉంటాయని చెబుతారు. శ్రీహరికి ఇష్టమైన ఏకాదశి, ద్వాదశి తిథులలోనే కాకుండా కార్తీక మాసమంతా ఉసిరి దీపాలు వెలిగించడం పుణ్యప్రదం. ఇంకా ఉసిరి దీపాల వలన గ్రహదోషాలు కూడా తొలగింపబడతాయి. ఆదివారం నాడు ఉసిరి దీపం వెలిగించడం వలన రవితో పాటు రాహు అనుగ్రహం, సోమవారం నాడు చంద్రుడితో పాటు కేతు అనుగ్రహం కూడా లభిస్తాయి. ఈశ్వరుని దగ్గర ఉసిరి దీపం పెట్టి కార్తీక పురాణం పారాయణం చేసిన విన్న ఈశ్వరానుగ్రహాన్ని పొందవచ్చు. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపదానం చాలా శ్రేష్టమైనది. ఉసిరి గుజ్జును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టడం, ముత్తైదువులకు తాంబూలంలో ఉసిరికాయలను ఉంచి ఇవ్వడం మహాలక్ష్మికి ప్రీతికరమైనవి. దీనివలన మాంగళ్య దోషాలు నివారింపబడతాయి. ఇక భౌతిక ప్రయోజనాల విషయానికి వస్తే ఉసిరికి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయుర్వేదానికి ఆయువు పట్టుగా చెప్పుకునే త్రిఫలాలలో ఉసిరి కూడా ఒకటి. చాలా ఆయుర్వేద మందులలో ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చడం కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. భౌతికమైన ఏ ప్రయోజనాన్నైనా ఆధ్యాత్మికతతో అనుసంధానం చేసి మనకు అందించారు మన పెద్దవాళ్ళు. అందుకే ఉసిరి చెట్టు ఉన్న చోట వనభోజనాలు, వన సంతర్పణలు, దీపారాధనలు, పూజలు అలవాటు చేశారు. ఇప్పుడు ఉసిరి దీపం ఎలా పెట్టాలో చూద్దాం. ఉసిరి పైభాగంలో కొంచెం తొలగించి ఒత్తు నిలపడానికి వీలుగా చేసుకోవాలి. నేతిలో నానబెట్టిన ఒత్తులను ఉసిరిపైన ఉంచి దైవధ్యానం చేస్తూ దీపం వెలిగించి పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి నమస్కరించుకోవాలి. దీపం పెద్దదైన తర్వాత ఉసిరికాయలను, ఒత్తులను ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేయండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః.